ప్రైమ్ టుడే న్యూస్. చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా 2024 ఎమ్మెల్యే సీటు తనకు కాదని, కొంతమంది వర్గం ప్రచారం చేస్తుందని, నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్లతో మిథున్ రెడ్డిని కలిసి పెద్ద ఎత్తున మద్దతు తెలియచేయడానికి ఏలూరు మీదుగా జనసమూహంతో బయలుదేరారు. నియోజకవర్గంలో అన్ని వర్గాలను సమానంగా చూసే ఎలిజాకే టికెట్ కేటాయించి లేని పక్షంలో కొన్ని వర్గాలకే న్యాయం జరుగుతుందని రేకెత్తించవద్దని మిథున్ రెడ్డికి విన్నపం చేయడానికి చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున బయలుదేరి వెళ్లారు. చింతలపూడి నియోజకవర్గంలోని 4 మండలాలు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి మరి విజయవాడ సెంట్రల్ ఆఫీసులో ఉన్న మిథున్ రెడ్డి గారిని అలాగే పార్టీ పెద్దలను కలవటానికి వెళ్తున్నాం. ఎందుకంటే మా యొక్క ప్రియతమ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా గారికి 2024 సీట్ లేదని చెప్తున్నారు. మరి కొంతమంది పెత్తందారుల మాట విని మరి ఈ రోజున మాకు సీట్ లేదని తెలియజేస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి పెత్తందారుల మధ్య పేదవారికి అని చెప్తున్నారు. మరి మా నియోజకవర్గంలో పెత్తందారులకి పేదవారికి జరిగే గొడవే ఈ యొక్క ఎలిజా గారికి సీట్ లేదని చెప్పక కారణం. ఎందుకంటే కొంతమంది 4 మండలాల్లో మా ఉంటే ఒక 12 మంది అక్రకుల నాయకులు ఉన్నారు. వారు పొద్దున్నే ఇస్త్రీ బట్టలు వేసుకుని మరి తాడేపల్లిలో ఉన్న సెంట్రల్ ఆఫీస్ కు వెళ్లి లేనిపోయిన మాటలు చెప్తూ మరి వాళ్ళ గ్రామాల్లో కానీ ప్రజల్లో కానీ ఎటువంటి పట్టు లేని నాయకుల మాట విని ఈ రోజు ఎలిజా గారికి సీట్ లేదని చెప్తున్నారు. కానీ ఎలిజా గారు మరి 2017 మరి చింతలపూడి నియోజకవర్గంలోకి వచ్చి మరి ప్రజలకు అందుబాటులో ఉండి 2019 మరి 36,000 మెజార్టీతో గెలిచిన నాటి నుండి నేటి వరకు సంవత్సరానికి 350 రోజులు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ మరి జంగారెడ్డిగూడలో ఒక క్యాంపు కార్యాలయం, చింతలపూడిలో ఒక క్యాంపు కార్యాలయం పెట్టుకుని మరి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి చేయాలన్న సంకల్పం మరి మా నియోజకవర్గంలో చేయటం జరిగింది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈరోజు సొసైటీ చైర్మన్ ఎస్సీలకి 3 ఇచ్చి మరి మెయిన్ చింతలపూడి, తడిగులపూడి, అలాగే మరి జంగారెడ్డిగూడ మండలంలో ఒక సొసైటీ ఇచ్చి ఈరోజు ఎస్సీ బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఒక ఉన్నారంటే అది ఎలిజా గారు మాత్రమే. అటువంటి నాయకుడికి మరలా 2024 సీట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం మేము. అలాగే 25 దొరం పరిపాలన ఉన్నాం, అదే ఇప్పుడు ఆ పరిపాలన నుండి విముక్తులు చేయాలి. ఎందుకంటే మరి ఎలిజా గారు దొరల మాట వినుకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలను అమలు చేసుకుంటూ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అనేకమైన మేలు చేసుకుంటూ వచ్చారు. అదే పరిపాలన మాకు కావాలని తెలియజేస్తూ పార్టీ పెద్దలు కలవడానికి వెళ్తున్నాం.